విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు తన నీచ బుద్ధిని బయట పెట్టాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాస్కు వచ్చిన బాలికతో ఉపాధ్యాయుడు మిసాల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో మీసాల శ్రీనివాస్ కు దేహశుద్ధి చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాడు. అలాగే మీసాల శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అతనిపై ఛార్జ్ మెమో రాస్తామని ప్రధాన ఉపాధ్యాయుడు జగ్గారం తెలిపారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు తన నీచ బుద్ధిని బయట పెట్టాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలు పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్లాస్ కు వచ్చిన బాలికతో ఉపాధ్యాయుడు మీసాల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో మీసాల శ్రీనివాస్ కు దేహశుద్ధి చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాడు. అలాగే మీసాల శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అతనిపై ఛార్జ్ మెమో రాస్తామని ప్రధాన ఉపాధ్యాయుడు జగ్గారం తెలిపారు. ఏలూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ కీచక పర్వానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, విజయ చంద్ర కి సంఘటన నిన్న మధ్యాహ్నం జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ లో తప్పారో వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ. ఆ విధంగా జంగారెడ్డిగూడెం జెట్ హై స్కూల్ అని కొంతమంది విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న సమయంలోనే నిన్న ఒక విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు టీచర్ మీసాల శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆ విషయం తమ తల్లిదండ్రులు చెప్పింది. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ఆ వాళ్ళ బంధువులు స్కూల్ కు వచ్చి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో అతని మీద దాడి చేశారు, చెప్పుతో కొట్టారు, అదేవిధంగా దేశం చేశారు. దాంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పుడు వీళ్ళు ఆగ్రహం చల్లారలేదు. చివరకు ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారు, అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాడు. అదేవిధంగా అపాధ్యులు ఇక్కడ కూడా రాష్ట్రీయ ఇటువంటి సంఘటనకి ఎప్పుడు మేము చేయను, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పాల్పడడానికి చెప్పి ఒక అపాలజీ దర్శ కూడా రాశించాడు. దాంతో వాళ్ళు శాంతించారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసులు చేరుకుని అసలు ఆ సంఘటన గురించి ఆరా తీశారు. కానీ పోలీసులకు సంబంధించి మాత్రం వీళ్ళు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దాంతో పోలీసులు ఏ విధమైన కేసు నమోదు చేయకుండా వెళ్తారు. కానీ శాఖపరంగా అతని మీద ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతని మీద చర్య తీసుకుందామని చెప్పేసి ప్రధాన ఉపాధ్యాయుడు జగ్గారం తెలిపారు. దీనికి సంబంధించి ఇవాళ ప్రాసెస్ జరుగుతుంది. ఇవాళ అతనిపై సాగపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విజయ చంద్ర కా ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.